నా కుటుంబం ఎలాంటిదో గ్రామ ప్రజలందరికీ తెలుసునని, తన భర్తపై అనవసరంగా విమర్శలు చేస్తే ఊరుకోనని దండిగుంట గ్రామ సర్పంచ్ బెల్లంకొండ సుప్రజ హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ తన భర్త శ్రీధర్లు మీడియాతో మాట్లాడారు. తన భర్తపై మండల టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ కుటుంబం ఎలాంటిదో గ్రామ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. నా భర్తను టీడీపీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డితో కలిసి మాట్లాడి నిధులు తీసుకువస్తే గ్రామాభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రామమ్మ, కాగొల్లు మస్తానయ్య, శ్రీధర్ నాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దండిగుంట సర్పంచ్, నిన్న జరిగినటువంటి గ్రామ సభలో నన్ను టీడీపీ నాయకులు అవమానించడం జరిగింది. గ్రామ సభలో మీరెవరు, ఎవరైతే వచ్చారు ఇక్కడికి అని చెప్పి అడిగారు. ఈ 3.5 సంవత్సరంలో మీరేం చేశారని చెప్పి అడిగారు. ఈ 3.5 సంవత్సరంలో మేము రోడ్లు వేసాము, ఈద్ లైట్లు పోయినా, వాటర్ సరిగా రాకపోయినా, ప్రతి ఒక్కటి మేము చేసాము. నిన్న మాట్లాడిన దాంట్లో మా భర్త గారు తాగొచ్చి మాట్లాడారు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. తాగొచ్చి మాట్లాడితే ఇంత మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరగదు. గ్రామ ప్రజలు తను కృషి చేసి ఇంత మెజారిటీతో గెలిపించారు నన్ను. మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి, 10 లక్షలు పెట్టి రోడ్లు అయితేనేమి, అన్నీ చేసాము. చెత్త చెత్త అంటున్నారు రోడ్లలో, ఎక్కడ చెత్త ఏ విధంగా ఉందో చూపించండి ఒకసారి. నా పేరు బెల్లంకొండ శ్రీధర్, సర్పంచ్ భర్తని. నిన్న గ్రామ సభలో జరిగినప్పుడు నేను నా భార్యను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. మాట్లాడుతూ ఉంటే కూడా వచ్చి వాళ్లే దౌర్జన్యంగా ఈ చెత్త ఎత్తలేదని మెయిన్ చెత్త గురించి మాట్లాడారు. దండిగుండ పంచాయతీలో ఎక్కడ చెత్త ఉందో చూద్దాం రండి, చెత్త బళ్ళు గురించి మాట్లాడినారు. 2 బళ్ళల్లో ఒక బండి వావిలలో ఉందన్న, ఒక బండిని అటు చూడండి ఒకసారి, ఇక్కడే ఉంది ఆ బండి. దాన్ని కొచ్చింగ్ చేసి రోజ్ చేసి చెత్త అడగమంటే మా మీద గొడవ పెట్టుకుని అడిగారు. చెత్త గురించి మాట్లాడలేదు, చెత్త ఎక్కడన్నా ఉంటే మా పంచాయతీలో చూడండి. 3.5 సంవత్సరం ఏం చేశారని అడిగినారు. 3.5 సంవత్సరం ఎంత అభివృద్ధి చేసాము చూడండి, మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించాము, సిమెంట్ రూట్ వేసాము, ఈదు లైట్లు ఎక్కడైనా ఒక ఎక్కడైనా ప్రాబ్లం ఉందో ఈదు లైట్ల గురించి మాట్లాడండి, అడగండి. పంచాయతీలో 2 మోటార్లు, హరిజన వాడికి 2 మోటార్లు, ఊర్లో 2 మోటార్లు, ఇట్టి ఏ క్షణంలో మోటార్ ప్రాబ్లం అయినా పరిగెత్తుకుంటా పోయి చేస్తాం మేము. ఎక్కడ కూడా చెత్తను కూడా ఆ బళ్ళు రిపేర్ అయిందని వాళ్ళు చూడండి కావాలంటే, మీరు అక్కడే రోడ్డు మీద బండి ఉంది, ఆ చెత్త బండి గురించి ఎంత ఏడ్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చి తాగేసి మాట్లాడినారు అన్నారు ఒక ఆయన. ఆ ఇద్దరు వ్యక్తులు నేను పోస్తే ఎన్నిసార్లు ముందు తగినారు, వాళ్ళు ఏమన్నా నాకు ముందు పోసారు కనుక్కోండి. ఫస్ట్ ఎన్నిసార్లు నెలల సంవత్సరాలు పడి తాగుండారు ఆ మాట్లాడిన వాళ్ళు, తాగా అన్నాడు ఒక ఆయన. వచ్చి ఏదో క్లిప్పింగ్ చూపించి ఈ విధంగా అగౌరవపరిచినాడు మహల్ని అని చెప్పి ఒక ఆయన మాట్లాడినాడు. నా భార్యని వాళ్ళు నువ్వు ఎందుకు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు అన్న తర్వాత లేచిరా వెళ్ళిపోదావు అని చెప్పి నేను పిలిచాను నా భార్యని. ఈరోజు నా భార్య ఈయన అన్నీ మాట్లాడితే వేరే విధంగా కూడా తక్కువ. నా భార్య నా మీద ఏం కోర్టులకి వెళ్ళలేదు, నానేం జైల్లో పెట్టలే నా భార్య. మేమేమో అన్యోన్యంగానే ఉన్నాము, నేను తాగబోతుండే తిరిగిపోతుండే అయితే ఈరోజు దండిగుంట పంచాయతీ పుట్టిన తర్వాత ఇంత మెజారిటీ, చరిత్రలు లేని మెజారిటీతో నా భార్యను గెలిపించారు. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి పనులు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాను, వైసీపీలో ఉన్నాను, కాంగ్రెస్లో ఉన్నాను, తెలుగుదేశం ఇప్పుడు 2 అంగన్వాడీ బళ్ళు కట్టామన్నారు. ఆ తెలుగుదేశం యొక్క ప్రభుత్వంలో ఈ నాయకుడు ఇంటిపోయినాడు. నేను తెలుగుదేశంలో ఉన్నా 2 అంగన్వాడీ స్కూళ్ళు కట్టా, శ్మశానం కట్టాను, చెత్త సంపద కట్టాను, ఇంకా అంగన్వాడీ బళ్ళు 2 కట్టాను, నేనే కట్టాను. రెండోది వచ్చి విడవలూరు మండలంలో చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రాన్ని ఫస్ట్ కట్టింది నేను. విడవలూరు మండలంలో కనుక్కోండి, అది కట్టింది గుంట ప్రదేశంలో కట్టాం. ముందు సంపద తయారు చేసి ఎరువు తయారు చేసింది కూడా నేనే. అప్పుడు ఈ నారాయణ అనేవాడిని అక్కడ జీతాన్ని పెట్టాం, ఎరువు తయారు చేసాం. ఆ ఎరువు అట్లా కూడా చూడండి బస్తాల్లో, ఆ మెయింటెనెన్స్కి చేయలేక దాన్ని ఆపేసాం. తర్వాత మా ఎంపీటీసీ భక్తవసరం దాన్ని మళ్ళీ మరమ్మతులు చేశాడు. నెరువులు చూపిస్తున్నారు, నెరువులు చూపించడానికి అది గుంట ప్రదేశం అది. అని మా ఎంపీటీసీ గారి చేత పని, ఇంకా ఆయనకి డబ్బులు కూడా ఇవ్వాల చెత్త సమ్మతి గురించి. రెండోది వచ్చి సెక్రటరీ చేత డిపిఓ గారికి పాటలు పెట్టమని చెప్పి లెటర్ పెట్టినాం, శాంక్షన్ కూడా వచ్చింది. త్వరలో గుంటలు పాట పెడతాం. ఒక ఆయన వచ్చేసి గుంట 80,000 రూపాయలు పాట డబ్బులు తీసుకున్నారు. గుంట డబ్బులు ఎవరికి ఇస్తారు, సెక్రటరీ తీసుకుపోయి ట్రెజరీలో కడతాడు. ఈ 3 సంవత్సరాలు ఒకసారి గుంట పాట పెట్టాము. ఆ డబ్బులు శ్రీనివాస్ అని దామయ్య గుంట ఆయన పాత సెక్రటరీ ఉన్నాడు, ఆయన ట్రెజరీలో కట్టాడు. సర్పంచ్ చేతికి ఇవ్వరు గుంట డబ్బులు ఒకటి. రెండోది వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి గురించి మాట్లాడినారు. ఈ ప్రసాద్ అనే ఆయన మాకు పంచాయతీ సెక్రటరీ భర్త దండిగుంటలో పనిచేశాడు. ఆయన చేసిన చిన్న చిత్తగా వివరాలు చేయలే ఆయన.
నేను సర్పంచ్గా లేను, ఆయన మోటార్లు కాలిపోతే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా టైంలో ఆయన మోటార్లు చుట్టిలా, నా టైంలో నేనే మోటార్లు చుట్టించా, నేనే చేశా. ఎక్కడ దసరా ఆఫీసును పెట్టుకుని ఎంత డబ్బులు రాజేసుకోబోయాడు కూడా తెలియదు. డీటీ మీ సర్పంచ్ లేని టైంలో ఆయన మా పంచాయతీలో ఉండే కంప్యూటర్లు తీసుకుపోయి ఇష్టానుసారం వ్యవహరించాడు. ఆయన సెక్రటరీ భర్త, ఆయన సెక్రటరీ కూడా కాదు. రెండోది వచ్చి ఈరోజు కూడా మా దండగొండ హరిజన వాళ్ళ అది త్రీ పేజ్ మోటార్ తీసుకుపోయి ఎవరికో ఇచ్చేసి దానం చేసి దాని గురించి గొడవలు కూడా జరిగినాయి. ఈరోజు కూడా ఆ మోటార్ నాకు ఇవ్వాల. ఈయన సెక్రటరీ భర్త, ఈయన సెక్రటరీ కాదు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత రాదా అని ఆమెకి ఏదో డబ్బులు ఇవ్వాలన్నారు. ఆమెను పిలవండి, అరగనపాడు సెక్రటరీ ఆమె. ఆమెని 10,000 రూపాయలకి సున్నం తీసుకురమ్మన్నాం, తీసుకొచ్చింది. 14,000 రూపాయలు డబ్బులు డ్రా చేసుకోమన్నాం. అవి కావాలంటే మా పంచాయతీ రిజిస్టర్లో ఉంది. నేను ఎవరికి బాకీ లేను. నేను ఎవరిని ఎక్కడ కూడా అగౌరవపరచను. కావాలంటే మా గ్రామంలో కనుక్కోండి. ఈ 3.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి ఏందో రాజు చూడండి. సైడ్ కాలువలు కట్టాం, హరిజన వాళ్ళు మస్తానాయని పెట్టుకొని మొన్న ఎలక్షన్లో కూడా దారులు ఇబ్బంది అంటే నా సొంత డబ్బులు ప్రతి పాడుపడిపోయిన దారులు కూడా బాగు చేసాం. కనుక్కోండి కావాలంటే. ఏ వ్యక్తి కాడైనా మా గురించి చెప్తాడు, అడగండి. నా గురించి, నా భార్య గురించి అనుక్షణం నేను ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాను. నేను ఎంఎస్సీ బీడీ నా క్వాలిఫికేషను. ప్రతి ఓడు తాగి అనే అగౌరవగా మాట నిన్న ఎంపీడీఓ ఆర్డబ్ల్యూసీ ఏఈ గారు సెక్రటరీ అందరు గ్రామ సభలో ఉన్నారు. వాళ్ళని అడగండి నేను తాగి అని మాట్లాడారు అని. అసలు వీళ్ళు మాట్లాడే భాష ఏ విధంగా ఉంది? కూసోవ మా సర్పంచ్ని కూసోని మాట్లాడాడు ఆయన. ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు మాట్లాడితే మా తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి చేసి ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నేనే ఆ పార్టీ పట్టడం కాకుండా ఈ వరుణి దండిగుంట్లో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మీ ఎంత సొంత నిధులు అంటే సొంత అంటే అన్నీ సొంతం కాదు. పంచాయతీలో డబ్బులు లేకపోయినా కానీ కొన్న నా సొంత డబ్బులతో చేసామయ్యా అన్నాం. ఈరోజు లైట్లకి ఎంత డబ్బులు రా చేసినట్టు చూడండి. కావాలంటే గుంట పాట పెట్టేసి డబ్బులు తినేశాడు. ఆయన ఎవరో గురించి, రాధా గురించో, ప్రసాద్ గురించో, ఇంకోటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఈయనకి లేదు. అదేమంటే కొట్లాట జరగతాయి అని వార్నింగ్ ఇచ్చిన చూడండి మీరు ఆ వీడియోని. ఒక సర్పంచ్ భర్తను భయపెట్టడం చూడండి. ఆడ కొట్లాట జరగతాయని చెప్పి చెప్పినాడు చూడండి ఒక ఆయన. మేము దౌర్జన్యాలు చేసామా? ఎక్కడైనా కనుక్కోండి. మస్తానే చెప్పినట్టు ఆ పార్టీలో ఈ పార్టీలో ప్రతి ఇంట్లో పనిచేస్తున్నాం మేము. మా చేత నేనంత పనిచేస్తున్నాము. మా ఫ్యామిలీ గురించి, మా గురించి కనుక్కోండి. ఆర్బీకే అన్నారు, ఆర్బీకేని కట్టా నేను. వరిని పంచాయతీ స్థలంలో కట్టాను నేను ఆర్బీకే. దానికి 5,10,000 బిల్లు వచ్చింది. దానికి 2 లక్షలు ఇంకా నష్టం నాకు. పంచాయతీలో పెట్టి శ్రీనివాస అమ్మ వరిని పంచాయతీ సెక్రటరీ ఉంటే ఆమె రిజర్వేషన్ ఇచ్చేసి చిరంజీవి ఎండిఓ సార్ అడిగి రిజర్వేషన్ ఇవ్వాల, ఎంబుక్ ఇవ్వాల. ఈరోజు దాన్ని ఎంతవరకు కట్టామో అంతవరకు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టా. ఈరోజు మీరు అభివృద్ధి చేయండి. ఒక సర్పంచ్గా మీకు సహకరిస్తాం. మీ గవర్నమెంట్ వచ్చింది అన్నారు కదా, ఆర్బీకే కట్టండి. దానిలో ఏమైనా అవకతవకలు చూద్దాం రండి. దానిలో బేస్ మెటల్ కట్టడంలో తప్పు ఉందా? ఇక్కడ ఇంకా ఏవి నాకు కొలతలు తప్పించినప్పుడు కూడా నాకు నేను నష్టపోయినా. కావాలంటే కనుక్కోండి. ఆర్బీకే గురించి చెత్త సంపద నిరులు ఇచ్చినాయి అంటే గుంటలో కట్టారు. దానికి ఆల్రెడీ కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. దాన్ని గడవలూరు మండలంలో ఫస్ట్ చెత్త సంపద నేనే కట్టింది. దాన్ని మన మా ఎంపీటీసీ మరమ్మతులు చేశాడు. డబ్బులు కూడా ఇవ్వాలి ఇంకా ఆయనకి పాపం. లేదు నీళ్ళు ఇచ్చి ముందు తాగుతున్నాడు. ఎవరు తాగుతారు? చెత్త సంపదలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయాలి సార్. ఎన్ఆర్జీస్ తరఫున దాని మెయింటెనెన్స్కి వాళ్ళు నిధులు ఇవ్వకపోయిన తర్వాత మేము దానికి ఆపేసాము. మళ్ళీ చేస్తాం మేము. మా పంచాయతీలో చెత్త సంపద వ్యక్తిని పెడతాము, చంపిస్తాము. కనుక్కోండి. పంచాయతీలు ఏం చేయలేదని మాత్రం మాట్లాడదు. ఫస్ట్ మినరవాడ ప్లాంట్ పెట్టి దాన్ని ఒకట్లో గడవలో మనలో చెత్త సంపద కట్టింది ఫస్ట్ నేనే. ఈరోజు గ్రామంలో మంచినీటి సమస్య ఉందో కనుక్కోండి అయ్యా. చెత్త చెత్త అన్నారు. ఎక్కడ చెత్త ఉందో చూపిస్తారు పోదండి గ్రామంలోకి. వాళ్ళు అడ్డగించిన అక్రమాలు చూద్దురండి. ఆయన వరలేసేసి వరలు తీ మేము జేసీబీ తీసుకురా మస్తానయ్య అంటే ఎవరు తీసుకొస్తారండి? లెట్టిన వరలు ఈదుల్లో కట్టేసి తీ, నేను చేస్తా పని. నీ ఇంటి ముందు నేనేది శుద్ధం చేసి నువ్వు లోపల వేసుకో, వరలో మెట్లు లోపల కట్టుకో. మేము దోసుకోబోవడం దాని గురించి తగాదలు. కాబట్టి నాది ఒక ఇల్లు అన్నాడు ఒక ఆయన ఒక్కడని. ఆ ఒక్కింటోడిని అంత మెజార్టీతో గెలిపించారు నన్ను నా గ్రామ ప్రజలు. కావాలంటే కనుక్కోండి. ఎక్కడైనా ఏ రోజు అనిపడు అది సీసీ కెమెరాలో పుట్ట పాన్ చేయమన్నారు కదా. సీసీ కెమెరాలు ఆన్ చేస్తే తెలుసది ఏం జరిగింది అనేది. ఆ బండిని తీసి బయట పెట్టినప్పుడు వెళ్ళిపోయినారు. వావిల్లో ఒక బండి ఉంది, ఇక్కడ బండి అన్న. ఈ బండిని చూడకుండా వెళ్ళిపోయి చెత్త గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఎక్కడన్నా మా పంచాయతీలో చెత్త చూపించండి. పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. ఆడవాళ్ళని అగౌరవపరిచాడు. మన ఆ భార్యని నేను రావమ్మా లేచాను. నువ్వు ఎవడని నన్ను అడిగాడు? నా భార్యని నువ్వు లేచి వచ్చేయమ్మా అన్న. నా భార్య నన్ను కోర్టులకు తిప్పలా, నా మీద నన్ను జైల్లో పెట్టిలా నా భార్య. కావాలంటే నా గ్రామంలో కనుక్కోండి. మా ఫ్యామిలీ గురించి కనుక్కోండి. మా తాత సర్పంచ్, మా నాన్న సర్పంచ్ చేశాడు. నేను ఈరోజు కూడా అడుగడుగున ప్రజల్లో ఉంటాను. నేను నాకు సహకరించాలా? నువ్వు ఈదుల్లో వరలు పెట్టేసి నువ్వు రా జేసీబీ తీసుకున్నట్టే ఎక్కడ లెట్టిన గుంటలేదండి. ఈదుల్లో కట్టేసి అవి ఇచ్చి నేను బాగా చేసి సైడ్ కాలువ అయితే నేను మస్తానయ్య వెళ్ళి సైడ్ కాలువ కడతామని పోయినాం. ఆ రోజు ఏంటంటే వేరే కాంట్రాక్టర్కి ఇచ్చాం కట్టమని. ఇది కట్టాడు, అది కూడా కడతానని చెప్పి అతను అది క్యాన్సిల్ అయిపోయింది.
ఇప్పుడు మీ ఇంటి దగ్గర వస్తామండి, ఈదులో నువ్వు లిటిన్ గుంటలు తీసి, నీ లిటిన్ గుంటలు మేము తీడిపోయింది, నువ్వే తీసేయి, మేము కడతాం. ఒకటి, ఒక అతనైతే అక్కడ చూద్దరు రండి, అక్కడ వెళ్ళి చెట్లు ఆక్రమించేసి దారిని ఆక్రమించే పనులు అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీనివాసరావు అనే సెక్రటరీ పోతే అతను తరుక్కున్నాడు తగాదా పెట్టుకొని, ముందరి నుంచి తీసుకురాపో, వెనక నుంచి తీసుకురాపో అని. ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటూ అడుగడుగున మా మేము చేసే అభివృద్ధి మీరు ఏం చేశారు? మీ 5 సంవత్సరాల్లో చేసి చూపించి ఆల్రెడీ 3.5 సంవత్సరంలో నేను చేశాను. నేను గ్రామాల అభివృద్ధి కనుక్కోండి, మా నెంబర్లను కనుక్కోండి, గ్రామ ప్రజలు కనుక్కోండి. వాటర్ ట్యాంక్ కట్టింది పోషణ కిష్టమ్మ సర్పంచి, ఆమె ఒక ఏజీ చేత కట్టించింది. ఈయన కట్టలా, తెలుగుదేశం ప్రభుత్వంలో 2 అంగన్వాడీ స్కూళ్ళు, శ్మశానము, చెత్త సంపద అన్నీ నేను కట్టా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వైసీపీలో ఉన్న పార్టీలను పక్కన పెడితే పార్టీలకు సంబంధం లేకుండా నేను దండిగుంటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరికీ తెలుసు. సిమెంట్ రోడ్ల విషయం అయితే ఇంకోటి విషయం అయితే కనుక్కోండి గ్రామంలో. అంతేగాని ఈరోజు పర్సనల్ విషయాలు మాట్లాడేసి తాగేసి తిరుతా ఉంటాడు. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఈడి, నేను ఎందుకు తాగి తిరుతానండి? ఎంపీడీఓ గారు వచ్చిన గ్రామసభకి ఒక ఫస్ట్ పెట్టడం ఇదే గ్రామసభ అని అన్నాడు. ఆయన రావడం ఇదే గ్రామసభ గొడవ పెట్టుకోవడానికి. కనుక్కోండి మా మాజీ సర్పంచ్ ఎన్ని గ్రామసభలు పెట్టినాము, మొన్న కూడా పెట్టాము. అడగండి బాత్రూంలో రాదు, బాత్రూంలో స్నానాలు చేసి వీళ్ళు కూడా ఇదిలో వదిలిపెడతారండి. పోదా పచ్చుతాం పండి. ఏ సర్పంచ్ అయినా ఒక మహిళా సర్పంచ్ పోయి మీ మీ ఇదిలోకి వచ్చి నువ్వు చెయ్యి నేను బాగా తీసేస్తామంటే రండి, మీరు నువ్వు తీసేయి నేను చేస్తా. మా పంచాయతీలో నీళ్ళు ఇప్పుడు చేస్తాం, చడికాలువలు కడతాం, ఈదుల్లో కూడా ఈ సిమెంట్ గుంటలుగా ఉండే అవన్నీ ఏవి కడతాం మాట్లాడి చేపిస్తాం. 3.5 సంవత్సరం ఏమి చేసామంటే ఏమి చేసాం గ్రామంలో జరగాల, నీకు తెలియదు కదా. మీ ఈ వీధిలో ఒక ఆ వీధిలో ఒక ఆయన ఉన్నాడు, బరిలు స్నానాలు చేసి నీళ్ళు ఈదులోకి కొంచెం దుడ్డే ఒకటి ఉంది పంచాయతీ, ఎప్పటి నుంచో ఉంది పంచాయతీ బంధువులు దుడ్డే, అది గుంట పడిపోయి చెట్లు మొలిసేసి గందరగోళంగా ఉండింది. మా 2 పంచాయతీలు ఏంటంటే ఆనుకొని ఉంటాయి కాబట్టి ఇద్దరు సర్పంచుల మీద కలిసి ఇద్దరు గ్రామం అందరు 2 గ్రామాల వాళ్ళు కూర్చొని పశువులు విచ్చి వెచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి, ఎవరు కట్టేయడం అని చెప్పి మీటింగ్ పెట్టాం. దానికి పెట్టినప్పుడు కొంతమంది వ్యక్తులు ఏంటంటే 500 రూపాయలు దానికి బంద్ చేద్దాము, అప్పుడు కానీ కంట్రోల్ కావన్నారు. 500 వేయకూడదయ్యా, 150 అని కొంతమంది అన్నారు, 300 అని కొంతమంది అన్నారు. తర్వాత ఏం చేసిందంటే దానికి ఆ బందీలు దుట్టిని 50 రూపాయలు పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టి బాగా చెప్తా కనుక్కోడు. ఇక్కడే చేసి పోతున్నాడు ఉదయ్ కుమార్ అని, బయట నుంచి మట్టి దూరి మా దనిగుంట అడిగిన వాడు చేత చెట్లు కొట్టిత్రాలు అన్ని నీట్గా చేపించి 50 ఖర్చు పెట్టేదానికి. ఆ 50 ఖర్చు పెట్టిన కూడా నేను నాకు ఇంతవరకు రాలా. 300 రూపాయలు దండేరాను, 300లో 50 రూపాయలు తోలిన అతనికి గిడ్డివామ ఒకటి కొన్నాము. ఇక ఒక ఆయన కావిలో రమణయ్య అనే ఆయన్ని పెట్టి అక్కడ నీళ్లు పెట్టిడాలు రోజు అన్ని అన్ని దాన్ని మెయింటెనెన్స్గా సరిపోయినాయి. 300 శిథిలావస్థలో ఉన్న దాన్ని నేను ఈరోజు బాగా చూపించా, కానీ దాన్ని కొంతమంది వ్యక్తులు ఇప్పుడు దాన్ని కూడా జరగొట్టారు. మళ్ళీ పశువులు ఎత్తులుగా ఉన్నాయి. ఆ బందీ దుడికి సంబంధించి 10 రూపాయలు కూడా నేను తీసుకోలే, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టే చేసున్నా. శ్మశానం 10 లక్షలు పెట్టి దండుగుంట పంచాయతీలో శ్మశానం నేను కట్టా. తర్వాత ఆ శ్మశాన వీధులు కూడా 2 సార్లు బాగా చేసాం, మస్తానయ్య ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు, తర్వాత నేను నా ట్రాక్టర్తో మట్టి తోలేము, అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం. మీరు సహకరించండి మా ద్వారా. ఏం కావాలి ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేది ఏంటంటే మీరు గమనిస్తున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు, దండిగుంటలో జరిగిన ఇంకో జరిగిన ఎమ్మెల్యే గారు మొత్తం గమనిస్తున్నారు. మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది అంటూ ఉండదు. మేము మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి మేము అన్ని వేళలా సహకరిస్తాం మేడం గారు. అంతేగాని మేము ఏ రోజు పొరపాటుగా మాట్లాడే వ్యక్తులం కాదు, మేము పొరపాటు చేసేవాళ్ళం కాదు. మా గ్రామంలో కనుక్కొని మా గ్రామంలో ఏం జరుగుతుందా, ఎటువంటి అభివృద్ధి కానీ మేము సహకరిస్తాం. అందరికీ నిన్న గ్రామసభ ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకం మీద గ్రామసభ జరిగింది. ఆ గ్రామసభలో ప్రతిసారి కూడా గ్రామసభ జరిగినప్పుడు మా సర్పంచ్ గారు ఎన్ని సంతకాలు కావాలన్నా మాకు పెట్టేది, పేదరన్న కానీ మాకు సహకరించేవాడు. ఆ తీర్మానం ఇచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ రైతులకి మంచిదే, కూలీలకు కూడా ఉపాధి హామీది మంచి లబ్ధి గల పథకం అది. దానికి మేము ఎప్పుడు కూడా సంతకాలు పెట్టి మా సీతారాన్న సహకరిస్తాడు, మాకు అందరం కూడా సహకరించేది. నిన్న మాత్రం మీటింగ్కి నేను మా అత్త వాళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రతి గ్రామసభలో నేను లేకుండా ఏ గ్రామసభలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఒక్కదానికి నేను రాలేకపోయాను. మొన్న జెండా వందనం కూడా అందరం ఉన్నాము గ్రామసభలో, ప్రతి గ్రామసభలో ఉంటాను, నిన్న నేను రాలేదు. మా సీతారాన్న మా సర్పంచ్ గారు పోయిన తర్వాత అక్కడ టీడీపీ వాళ్ళు వాదులు చేయటం, మా సర్పంచ్ గారిని అదే విధంగా మాట్లాడటం అనింది. ఏ రోజు కూడా మొన్న కూడా ఆయన ఉపాధి హామీ మా సార్ టీఏ సార్ వచ్చినా కూడా అదే ఏ పార్టీ వచ్చినా కూడా మాకు ఎన్ని సంతకాలు కావాలో పెట్టానని చెప్పి ఇక్కడే చెప్పాడు. మీరు అభివృద్ధికి మేము సహకరిస్తాం, ఎప్పుడైనా కూడా మీకు ఎన్ని సంతకాలు కావాలో పెడతామన్నాడు. అదేవిధంగా నిన్న
వాళ్ళందరూ టీడీపీ నాయకులు మాట్లాడటం, ఈరోజు కొడవలమల్లి కూడా ఈరోజు వాళ్ళు ఈరోజు గ్రామ ఈరోజు ఇక్కడ మీడియా అది పెట్టారు. దాంట్లో కూడా ఆయన పదే పదే అన్నాడు చెత్త సంపద కాడ, ఇక్కడ చెత్త సంపద ఇది, ఇది వైఎస్ఆర్ నాయకులు తాగుతున్నారు ఇక్కడ అని అన్నారు. వైఎస్ఆర్ నాయకులు తాగేది గ్రామంలో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ నాయకులు వరిని దనిగుంట్ల దాదాపు 30 మంది అక్కడున్నారు. మల్లెన్న దేవి చేదరన్న భక్తవసలన్న కానీ, అన్నం రామచంద్రమ్మ కానీ, వైఎస్ కానీ, పుణ్యోటి అక్కడ అందరూ కూడా ఎవరు తాగేవాళ్ళు లేరు. అంత పద్ధతిగా మన మస్తానాన్ని అందరూ కూడా ఉన్నారు. హరిబాబు వాళ్ళంతా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదట, బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళమే. మంచినీళ్ళు అంటే పరిగిచ్చి మా సర్పంచ్ కానీ మాకు అందరి నుంచి కూడా అలవాటు ఉంది. ఏరియా సర్పంచ్లు అప్పుడు కూడా మేము పనిచేస్తాం. మీరు ఇప్పుడన్నా వచ్చిన్నారా ఇక్కడే ఒరిని అర్జున్ వాడిది ఇక్కడే ఉండే అన్ని మాటలు ఒరిని దని ఉంటాయి. మేము ఆడ ఒరిగిచ్చి ఉంటాము, నిద్రలేసి వచ్చేసి ఉంటారు ఏందే మీరు అంటారు వాళ్ళు. ఇంక నీళ్ళు లేనప్పుడు మేము పరిగెత్తేది నిజమే, మనుషులను వెళ్ళిపోయేది. సేదరన్న సమయంలో లేనప్పుడు కూడా ఫోన్ చేసి నాకు చెప్తే, సెక్రటరీ చెప్పినా కూడా నేను ఎమ్మె నుండి పని చేయమని, ఒక రోజు లేట్ అయినటువంటి సెకండ్లో వచ్చేస్తాడు నెల్లూరు నుంచి. ఈ సందర్భంలో మేము పని చేపిస్తూ ఉన్నాం. మా ఎంపీటీసీ కానీ అందరూ వైఎస్ఆర్ వాళ్ళు కానీ అందరం కూడా మేము కలిసే ఉంటాం. ఎందుకు పెట్టా గొడవలు, మేము ఏ రోజు గొడవలు లేవు, అందరం కలిసి ఉందాం. మీరు కూడా అభివృద్ధికి చేయండి, మీ పార్టీ వచ్చింది కాబట్టి మేము ఏ రోజు కాదనలా. బ్రహ్మాండంగా మేము సహకరిస్తూ మా సర్పంచ్ గారు సంతకం పెడతా అంటున్నారు. పని చేసుకోండి కానీ ఇట్లాంటి వాదులు వద్దు, ఇట్లాంటి గ్రామంలో ఉండకూడదు. ఈ రోజు కూడా మనం అందరం బాగున్నాము. ఈరోజు మాకు ఇలాంటి అలవాట్లు లేవు, ఇంతవరకు లేదు. మీడియా ఇన్ని రోజుల నుంచి మేము పనిచేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి. 2001 నుంచి సర్పంచ్గా ఉండ, మా నాన్న 2 సార్లు నుంచి సర్పంచ్గా ఉండదు, ఎంపీటీసీగా ఉన్నాం. ఏ రోజు మేము ప్రజలను ఏ రోజు మాట్లాడలేదు. మేము మీరు అన్నారు ఈరోజు వైఎస్ఆర్ ఉన్న తాగుతున్నారని, ఎంత బాధకరమైంది పార్టీ అని అంటాం. ఆ మాట అనకపోతే కూడా లేదు. నిన్న సేదర్ అన్న అంటాం, సరే నన్ను అన్నారు ఈరోజు పెట్టారు మీరు, ఏంది అది పెట్టుకోకూడదు, నిన్ననే ఆడకు వదిలేయాలి దాన్ని. కాబట్టి మా సర్పంచ్ ద్వారా మీకు ఏం పనులు కావాలన్నా కూడా బ్రహ్మాండంగా పనిచేసేదానికి మా అక్క మా అన్న ఇద్దరు కూడా ముందుకు వచ్చున్నారు. ఇలాంటి పనులు ఎప్పుడైనా కూడా మేము ముందుకి సంతకం పెట్టేదానికి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుంటాము. కాబట్టి అందరూ కూడా దయచేసి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.